ప్రభు నందు ప్రియులారా యెరూషలేము అనే పేరు వినని వారు మీలో ఎవరు ఉండరు. ముఖ్యముగా యెరూషలేములో 2000 సంవత్సరముల క్రితము మన ప్రభువైన క్రీస్తు సిలువ వేయబడ్డారు. ఆయన చనిపోయి సమాధి చేయబడింది యెరూషలేము. ఆయన సమాధిలో నుంచి లేచారు. ఆ ప్రాంతాల్లో అనేక మందికి దాదాపుగా 11 పర్యాయములు అగుపడ్డారు. క్రీస్తు సువార్త అనేది యెరూషలేము నుండే ప్రారంభమైంది. యేసు వారి శిష్యులు యెరూషలేము నుండి వారు బయలుదేరి అనేక ప్రాంతములకు చేదరి కడకు మన ఇండియా దేశమునకు కేరళకు వచ్చి ఆ తరువాత చెన్నైలో మరణించినటువంటి సెయింట్ థామస్ గారు కూడా యెరూషలేము నుండే వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. యెరూషలేము అనే పేరు చాలా ఇష్టమైన పేరు. అంతేకాకుండా దేవుడు పరలోకములో మన కొరకు ఒక పట్టణాన్ని కట్టారు. 12 గుమ్మాలు కలిగినటువంటి పట్టణాన్ని బైబిల్లో యోహాను గారు చాలా వివరముగా వ్రాస్తుంటే ఆ పట్టణానికి కూడా ఒక పేరు దేవుడు పెట్టారు. దాని పేరు నూతన యెరూషలేము. అంటే భూలోకములో ఉన్న యెరూషలేము పేరు మనం వింటున్నాం. కడకు పరమునకు వెళ్ళిన తరువాత మనముండే పట్టణాన్ని నూతన యెరూషలేముగా పిలిచేటువంటి రీతిని కూడా మనం గ్రాహ్యము చేసుకుంటున్నాము. ప్రభు అయినటువంటి క్రీస్తు యెరూషలేముతో మాట్లాడినటువంటి మాటలు బైబిల్లో చూస్తాము. లూకా వ్రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. వినాలి ప్రియులారా, పట్టణానికి ప్రవేశించి అనగా యెరూషలేమునకు ప్రవేశించి యెరూషలేము నిమిత్తమై యేసుక్రీస్తు వారు ఏడ్చారట. నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. అంటే యెరూషలేము ఏం చేయట్లేదు, సమాధాన సంబంధమైన విషయాలు తెలుసుకోవడం లేదట యెరూషలేము. అందుకని దాని విషయంలో దేవుడు ఏడుస్తున్నారు. అంతేకాకుండా దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, కానిప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అంటే సమాధాన సంబంధమైన సంగతులు యెరూషలేమా నీ కంటికి మరుగు చేయబడ్డాయి. ప్రభువే నీ దగ్గరికి వచ్చి నిన్ను దర్శించే కాలంలో నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. దేవుడేమంటున్నారు యెరూషలేముతో, యెరూషలేమా నీ వినడము లేదు, నీ ఎదురుగా ఉన్నవి కానీ నీవు చూడలేకపోతున్నావు. ఈ లోకానికి సమాధానకరమైన సంగతి అంటే యేసే. ఎవరైనా కానీ యేసును గూర్చి విన్నారంటే వారు సమాధాన సంబంధమైన సంగతి వారు విన్నట్లు. ఈ ప్రపంచానికి సమాధానమిచ్చేది యేసు అనే మాట. యేసు అనగా రక్షకుడు. ఈ రక్షకుని బట్టి సమాధానము, సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. అనగా నేనే నిన్ను దర్శిస్తున్నాను కానీ నీవు ఎరుగకుంటివి. కాబట్టి రాబోయే కాలంలో యెరూషలేమా నీవు నీ పిల్లలు భయంకర శ్రమలకు గురవుతారు, మీరందరూ చెదిరిపోతారు, నువ్వు పాడైపోతావు. కారణం ఏమిటంటే చెప్పినప్పుడు నీ వినడం లేదు. అసలు దేవుడు ఈ మాట యెరూషలేముతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఇది ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్నారా? పట్టణం ఎప్పుడు కూడా ఇంకో చోటుకి వెళ్ళిపోతే యెరూషలేము వెళ్ళిపోవడం ఏమిటి? యెరూషలేం అనే పట్టణము పూర్వకాలంలో దాని పేరు షాలేం అనే పట్టణం. ఈ షాలేము అనే పట్టణాన్ని మెల్కీసెదకు వరబడేటువంటి రాజు పరిపాలించారు.
సాలేము రాజు అంటారు ఆయన్ని. అంతే కాదు, చరిత్ర చెప్పేది ఏమిటంటే సాలేముని మెల్కీసెదకు అనబడే ప్రధాన యాజకుడు కట్టారు. అసలు మెల్కీసెదకు అనబడేటువంటి ఈ ప్రధాన యాజకుడు ఆరంభంలోనే మనము చూస్తాం, ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనములో, మరియు సాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. బలో యేసు మహారాజుకో సర్వోన్నతుడగు దేవుని యాజకుడు రొట్టె ద్రాక్షారసాన్ని తెచ్చి ఎవరికిచ్చారు? అబ్రహాము గారికి ఇచ్చారు. ఈయన పేరేం పేరంటే మెల్కీసెదకు. ఈయన గురించి ఏమనుంది ఇక్కడ? సాలేము రాజు అయిన పస్లయ్యా. ఎంతో మంది రాజులు ఉంటారు, ఆ రాజుల్లో ఈయన ఒక రాజు. ఈయన ప్రత్యేకత ఏంటి అని అడిగితే, ఈ రాజు అసలు సిసలైన రాజు. ఈ సాలేము రాజు యొక్క గొప్పతనం ఏమిటంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో, అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి సాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. 26వ వచనము, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇవన్నీ వింటుంటే ఆయన ఎవరనిపిస్తుంది? ఆయనే ప్రభు, ఆయన క్రీస్తయ్యా. యేసువారికి ఆది లేదు, యేసువారికి అంతము లేదు, యేసువారికి తల్లి లేదు, యేసువారికి తండ్రి లేరు. అదేంటండి పాస్టరయ్యా తల్లి లేదంటారేంటి? మరియమ్మ తల్లే కదా, ఆయన రావడానికి మరియ కంటే ముందున్నారా లేరా? ఆది అంతము లేనివారు. ఇన్ని దివ్య లక్షణాలు కలిగిన యేసువారు మరియ గర్భముగా రాకమనిపే ఆయన ఉన్నారు. అందుకే రోజున యూదులు అడిగారు, నీకింకా 50 సంవత్సరాలు కూడా లేవే, మా తండ్రి అయిన అబ్రహామును నీవు ఎరుగుదువా అని అంటే యేసువారేమన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనములో చూస్తే, అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అబ్రహాము పుట్టకమునిపే ఎవరున్నారట? యేసువారు. అమ్మా, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో యేసువారు వచ్చారే, రాకమనిపే పాత నిబంధన కాలంలో మెల్కీసెదకు అకస్మాత్తుగా వచ్చి కొంతకాలం తర్వాత వెళ్ళిపోయారు. మెల్కీసెదకు అనగా రాబోయే క్రీస్తు వారే. ఆ కాలంలో మెల్కీసెదకుగా ఆయన సంచరించారు. ఆ సంచరించిన కాలంలో సాలేము పట్టణాన్ని ఆయన పరిపాలించారు. ఈ సాలేము అనే పట్టణము యెరూషలేముగా మారింది. సాలేము అనే పట్టణానికి పైన ఒక కొండ, దాని పేరు మొరియా కొండ. మొరియా కొండ మీద ఏం జరిగింది? బలికార్యము, అనగా ఇస్సాకును తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టి బలివడానికి కట్ల మీద పెట్టిన చోటు మొరియా కొండ. ఈ కొండ పైకి వెళ్లే టైంలో అబ్రహాముతో కుమారుడు అన్నాడు, కత్తుంది, నిప్పు ఉన్నది, ఇంకా కట్టెలు ఉన్నవి, గొర్రె పిల్ల ఏది అని అడిగితే అక్కడ అబ్రహాము గారు అన్నారు, దేవుడే చూచుకొనును, యెహోవా ఈరే అని పేరు పెట్టారు. అంటే కొండ భాగానికి ఓ పేరు వచ్చింది. ఆ పేరేమిటంటే ఈరే. కొండ కింద పట్టణము సాలేం, ఈరే సాలేం. ఈరే సాలేం అనేది కొంతకాలానికి యెరూషలేము అనే పేరు రూపాంతరము చెందింది. ఇలా వినాలి ప్రియులారా, ఇంతకీ యెరూషలేముతో దేవుడు మాట్లాడారు. యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నీవు వినలేదు, అలాగే సమాధాన సంబంధమైన సంగతులు చెబుతుంటే నీ వినడం లేదు. కాబట్టి ఓ కాలం వస్తుంది, జాగ్రత్త, ఆ కాలంలో నీవు చాలా పాడైపోతావు, ఆ కాలంలో నీవు నీ పిల్లలతో కూడా చెదిరిపోతారు మీరు. ఇంతకీ యెరూషలేమనగా ఇశ్రాయేలు జనాంగము. ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో మాటలాడుతున్నారు. నిర్గమ కాండము 4వ అధ్యాయం 22వ వచనములో, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాని పంప నొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని,
చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. దేవుడు అంటున్నారు, మోషే మోషే ఇశ్రాయేలీయులు ఎలాంటి వారంటే నాకు జ్యేష్ఠ పుత్రుడు, పెద్ద కొడుకంటే ఇంట్లో తండ్రికి ఒక భుజములాటి వాడు. అనగా దేవునికి ఓ భుజములాటి వాళ్ళు ఇశ్రాయేలీయులట. ఈ జ్యేష్ఠ పుత్రుడు అనే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల కాలం ఐగుప్తులో ఉండిపోయారు. దాసులై బానిసలై ఉన్న కాలంలో ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీయుల్ని దేవుడు మోషేను పంపించి మోషేకు సహాయముగా అహరోనునిచ్చి ఆ దేశములో దాదాపు 10 అద్భుతాలు జరిగించి వారిని నడిపించి పస్కా బలి తరువాత వారిని విమోచించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అడవిలో నడిపించి ఆహారం లేకపోతే మన్న దేవదూతలు తినే ఆహారాన్ని కురిపింపచేస్తారు. నీళ్లు లేకపోతే పండలో నుంచి నీళ్లు ఇచ్చారు. వారికి 40 సంవత్సరాల కాలం బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు. అంతగా ఇశ్రాయేలీయుల్ని నడిపించారు దేవుడు. ఇశ్రాయేలీయులైన వారికి పగలేమో మేఘ స్తంభములో రాత్రి అగ్ని స్తంభములో దేవుడుండి అంతగా వారిని కాపాడారు. ఎండ తగలకుండా చీకటి లేకుండా ఇంతగా దేవుడు కాపాడితే అలాంటి ఇశ్రాయేలీయులు దేవుని మాట వినట్లేదు. హెచ్చరికలు ఎన్నో చేశారు కానీ ఇశ్రాయేలీయులు వినడము లేదు. ఇశ్రాయేలు కుమారుడే కాదు జ్యేష్ఠ పుత్రుడని అంతగా అనిపించుకున్న ఇశ్రాయేలు జనాంగము యేసు జన్మించి ఆయన సంచరించి ఎన్నో బోధలు చేస్తుంటే ఆయన పట్టించుకోవట్లేదు. సమాధాన సంబంధమైన సంగతుల మీద వారికి దృష్టి లేదు. వారు కన్నులు మూయబడ్డవి. మత్తయి వ్రాసినటువంటి సువార్తలో 23:37 యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. దేవుడు అంటున్నారు, ఓ యెరూషలేమా, కోడి తన పిల్లల్ని ఆ రెక్కల కింద కప్పినట్లుగా మిమ్మల్ని ఎన్నోసార్లు నా రెక్కల కింద కప్పాలని అనుకున్నారు, కానీ మీరు వినలేదు. ఎంత భయంకరమైన మాటలు అండి ఇవి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అనగా యెరూషలేము మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, చాలా బాధపడాలి. ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు ఎన్ని రీతులుగా మాట్లాడారు. యిర్మీయా గారి కాలంలో ఎలా మాట్లాడారో బైబిల్ చాలా వివరముగా చెబుతుంది. యిర్మీయా గ్రంథం 25:6 మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండునట్లును, అన్ని ఆ దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందల కడలేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను, మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొక్కకుంటిరి. ఈ వచనములో చూస్తే దేవుడట పెందల కడే లేచి, దేవుడు నిద్రపోవడం ఉండదు కదా, కానీ మనము లేచినట్టునే దేవుడు రావడం. చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల మీ దేశంలో మీరుంటారు. పెందల కడలేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మధ్యాహ్నం చెబుతాములే, సాయంకాలం చెబుతాములే, పరికెళ్ళు వచ్చిన తర్వాత రాత్రికి చెబుతాములే అని కాకుండా ప్రవక్తలు వచ్చి ఉదయమే పనులు చేసేవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు పెందల కడేలేస్తారు, వ్యాపారం చేసేవాళ్ళు పెందల కడేలేస్తారు. అలాగూ దేవుడట పెందల కడే వీరికి ఏం చెప్పాలో ప్రవక్తలతో చెప్పించవు. వెళ్ళండి ఇశ్రాయేలు జనాంగానికి చెప్పండి పెందల కడే. దేవుని ప్రవక్తలు అంటే ఆయన వాళ్ళే కనుక నిద్రలోంచి లేచి వెళ్ళి చెప్పినా కానీ వారు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొక్క కుంటిరి, వినడానికి మీ చెవులు చాపరు. ఓ యెరూషలేమా, ఓ ఇశ్రాయేలు జనాంగమా,
26 వచనం ఐదో వచనాన్ని చూస్తే మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుటడియు నేను పెందల కడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఇంతకీ దేవుళ్ళ నుంచి బాధతో వచ్చే మాటలు ఏమిటంటే మీరు వినలేదు. ప్రవక్తలు పంపిస్తున్నారు మీ దగ్గరికి, ప్రవక్తలు వచ్చి మీకు చెబుతున్నారు పెందల కడ లేచి అంటే పెందల కడ లేచినట్లుగా అంతగా నేను మీకు తెలియజేస్తున్నాను కానీ మీరు వినడం లేదు. యిర్మీయా గ్రంథం 11:7 ఐగుప్తులో మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చి తిని నా మాట వినుడి అని పెందల కడ లేచి చెప్పుచు వచ్చి తిని. చాలా వచనాలు, పెందల కడ లేచి, పెందల కడ, పెందల కడ అంటే ఆ వార్త అంత ముఖ్యం, ఈ చిన్న అంశం కాదు. పెందల కడ లేచి మీతో చెబుతున్నాను, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించాను, నడిపించాను, మీతో మాట్లాడుతున్నాను, మీతో చెప్పేది మీరు వినండి. విన్నారా? వినలేదు. యిర్మీయా గ్రంథం 22:21 నీ క్షేమ కాలములలో నీతో మాటలాడి తిని గాని నేను వినని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. సాధారణంగా ఈ మాటలన్నీ ఇళ్లల్లో వినబడతాయి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. కడుకు యిర్మీయా గారిని దేవుడు పంపించి ఇవన్నీ చెప్పిస్తుంటే ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారు తెలుసా? యిర్మీయా గ్రంథం 18:18 అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వారి మాటల్లో దేనిని వినకుండా మాటలతో వారి కొట్టుదాము రండి అని చెప్పుకొనుచుండిరి అంటున్నారు. మాటలతో కొట్టేద్దాం. కడికి కొన్ని పర్యాయాలు మాటలతోనే కాదు, యిర్మీయాని చంపేద్దాం అనుకున్నారట ఇశ్రాయేలీయులు. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారు మాట్లాడుతూ పాత నిబంధనలు యిర్మీయా ఉన్నారు, కొత్త నిబంధనలు మరొక యిర్మీయా యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారి విషయంలో యూదులు అలాగే చేశారు, యిర్మీయాని చంపేద్దాం వచ్చి దేవుడు అంటాడు, దేవుడు అంటాడు, అసమాటు మాట్లాడతాడు. ఏం చేశాడండి ఆయన? పరలోకా నుంచి దేవుడు చెప్పే మాటలు అందుకుని చెప్పడం తప్ప, నీకు నాశనం రాబోతుంది తప్పించుకుని చెప్పడం తప్ప, ఓ యెరూషలేమా, ఓ ఇశ్రాయేలు జనాంగమా, దేవుడు నిన్ను ఐగుప్తు నుంచి తీసుకొచ్చారండి, దేవుడు నితో పరిగెట్టుకుని తెచ్చారండి, కోడి తన పిల్లల్ని కాచినట్లు గద్దరెక్కల మీద మోసినట్లు అలాగ మిమ్మల్ని మోసానన్నది. ఆ దేవుని మాటలు వినకుండా ఎవరి మాటలు వింటారు మీరు? మిమ్మల్ని రక్షించిన దేవుని మాటలు మీకు వద్దా? ఇదంతా మనకి ఎందుకు లేని పాస్టర్ అయ్యా? ఇస్రాయిలును గురించి మనకు అక్కర్లేదులే అయ్యా, మనం ఇస్రాయిలను కాదు కదా. కానీ ఈవేళ యెరూషలేము అంటే ఎవరో తెలుసా? క్రైస్తవ సంఘమే యెరూషలేము. క్రైస్తవ సంఘం అనే యెరూషలేమును దేవుడు కట్టుకున్నారు, ఆయన రక్తముతో కట్టారు, సిలువ వేయబడి ఆయన మనల్ని నిర్మాణం చేసుకున్నారు, ఆయన చనిపోయి మనల్ని యేసువారు నిర్మించారు. అందుకే మనం కట్టడం అయ్యున్నాము కనుక పౌలు గారు సంఘముతో మాట్లాడొచ్చు. కొరింథీ మొదటి పత్రిక 3:16-17 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? క్రైస్తవ సంఘమా, నీవు దేవుని ఆలయానివి. ఒక ఆలయాన్ని కట్టాలంటే పునాదులు వేయాలి, పిల్లర్లు వేయాలి, గోడలు కట్టాలి, కిటికీలు పెట్టాలి, అన్నీ చేయాలి. అలాగే దేవుడు నిన్ను కట్టారు, ఆయన రక్తం ఇచ్చి, ఆయన శరీరం ఇచ్చి, సిలువ వేయబడి, ఆ భయంకరమైనటువంటి శ్రమ పొంది, ముయ్యలేక సిల్వ భారము మూర్చబోయేనా ఏసయ్యా
నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి నాయనా. అపొస్తలుల కార్యాల గ్రంథం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఈ సంఘాన్ని ఎవరు సంపాదించారు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘము కొరకు ఆయన ఎన్ని బాధలైనా భరించారు. కలుగుగాక అనగా వచ్చిన సంఘం కాదు, శరీరమంతా గాయాలతో దెబ్బలతో పుట్టిన సంఘం క్రైస్తవ సంఘం. ఈ క్రైస్తవ సంఘం అనబడే యెరూషలేము ఈ వేళలా ఉంది. భక్తి లేని సంఘాలు టైం ప్రకారంగా స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు టైం ప్రకారంగా, వ్యాపారానికి వెళ్తారు, అంగడి తీయడానికి టైం ప్రకారంగా వెళ్తారు, ఉద్యోగానికి కూలి పనికి టైం ప్రకారం. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేది ఆదివారం చర్చికి. భక్తి భావం లేవు. క్రైస్తవ సంఘంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది, నామకార్థం రాజ్యమేలుతుంది, అవిశ్వాసం రాజ్యమేలుతుంది. సాతానుని కనపరుస్తున్నారు, దేవుని కనపరచడం మానేశారు. సంఘాలు పాడైపోతున్నాయి. దేవుడు ఆయన రక్తము చిందించి కట్టిన యెరూషలేము ఏమైపోయింది? వేళ మోకాళ్ళ జీవితం ఉందా? వాక్యం ఉందా? నవ్వులు వేళాకోళాలు డ్యాన్సులతో ఏమైపోయినాయి సంఘాలు? దేవుడు మధ్యాకాశానికి ఎవరి కొరకు రావాలి? యెరూషలేమా ఏమైపోయా? ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీ వినకపోతివి, వర్షము లేక వాక్యాలు కురుస్తుంటే నీవెలాంటి రాయి? రాళ్ళు కరుగుతాయా? రాయి కరగదు, కానీ అరగతీస్తే రాయి కూడా కరిగిపోద్ది. ఈ హృదయం ఎలాంటి రాయి? యెరూషలేము అంటే క్రైస్తవ సంఘమే కాదు, యెరూషలేము అంటే నేనే, యెరూషలేము అంటే నువ్వే. నీ పేరు యెరూషలేము. యెరూషలేముతో దేవుడు మాట్లాడుతున్నారు, యెరూషలేమా ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నీవు ఎరుగనంటివి, నీ వినడం లేదు. బాల్యము నుండి వినకపోవుట నీకు ఒక అలవాటైపోయింది. విశ్వాసి నువ్వెలాగున్నావు? వేళ్ళ నిన్ను రక్షించడానికి యేసువారు వచ్చారు, మరలను తీసుకెళ్ళడానికి యేసువారు రాబోయే కాలంలో ఎలాగున్నావు? యెరూషలేముకి ఎన్నో గడువులు ఇచ్చారు, మరణం లేదేమో, కానీ దేవుడు ఏమంటున్నారు? నీ ముఖం చూడను, నువ్వు వెళ్ళిపో, నువ్వు రాకింకా, నువ్వు మారినావద్దు నాకు, అలా లేదు. యెషయా గ్రంథములో 62:1 సియోను నీతి సూర్యుని వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఓరకుండను, జనములు నీ నీతిని కనుగొనను. మనమట సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు దేవుడు అంటున్నారు నేను మౌనంగా ఉన్ను. కొంతమంది అంటారు చూడండి, నేను పాస్ అయ్యే వరకు నిద్రపోను అంటారు చూడండి, ఏమైనా సాధించాలంటారు చూడండి, ఏమైనా చేయాలంటారు చూడండి, దేవుడు అంటున్నారు నేను మౌనంగా ఉన్ను. నువ్వు మారే వరకు, దీపం వలె నీ రక్షణ వెలిగే వరకు, నీ నీతి సూర్యుని వలె ప్రకాశించే వరకట దేవుడు మౌనంగా ఉండట. అందుకే పురుషోత్తమ చౌదరి గారు అన్నారు, గుచ్చిగా యమూలో పలానే జోచిని ప్రేమ జూతూ నాయనా రాగదే. అందుకే నీవెన్నిసార్లు తప్పిపోయినా, నీవెన్నిసార్లు లోకములో పడిపోయినా, నీవెన్నిసార్లు దేవునికి విరోధిగా జీవించినా, నీవెన్నిసార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టినా, ప్రభువా నన్ను క్షమించంటే వెంటనే ప్రభు క్షమిస్తున్నారు. యేసువారు ఆయన హస్తాలు చూపుతున్నారు, కుమారుడా కుమార్తె రమ్మా, 2018 వరకు రాలేదు, ఈ సంవత్సరమైన రా బాబు, కుమారుడా రా, కుమార్తె రా. ఎందుచేతనంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా జ్యేష్ఠ కుమారుడు, రేపు నా సన్నిధికి వచ్చే నా రాజ్యానికి నువ్వు రావాలి. యోవేలు గ్రంథంలో 2:12 ఇప్పుడైనా గాని మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్వరూపముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలా మంది జీవితాల్లో ఉపవాసం లేదు, ఉపవాస ప్రాప్తం లేదు. కొన్ని కుటుంబాలకి సిలువ ధ్యానాలు లేవు, కొందరిని మర్చిపోయారు. ఒకటే గుర్తొస్తుంది, గుడ్ ఫ్రైడే. ఆ వేళ మాత్రం వెళ్ళి కార్యక్రమాలు ఉంటారు. 40 రోజులు శుద్ధి ఏం చేసావు? యేసయ్య ప్రేమ ఏం తలంచుకున్నావు? గుచ్చి గాయము లోపల చొచ్చి ఆయన ప్రేమ ఏం చూస్తావు? ఇప్పుడైనా ఉపవాసం ఉంది,
కన్నీరు విడిచుచున్నరా. యెరూషలేముకు దేవుడు చెప్పారు వినలేదు. ఇశ్రాయేలీయులు ఎన్ని దేశాలకు చెదిరిపోయారో, చెదిరిపోయిన యూదుల్ని అనేక దేశాలు నీచంగా చూచేవారట, అంటరాని వాడిగా చూచేవారట. యూదులకి ఒక గుర్తు పెట్టుకోవాలట, గుర్తు పెట్టుకోకపోతే ఊరుకునేవారు కదట. ఆ యూదుణ్ణి ఎగతాడు చేసేవారట, నవ్వేవారట, ఎదురుగా వచ్చి దేశం కాని దేశాల్లో తిరిగారు యూదులు. ఎన్ని సంవత్సరాలు తిరిగారో తెలుసా? 2000 సంవత్సరాలు తిరిగారు. 2000 సంవత్సరాల తర్వాత ఒక ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి యూదులు పిలిచి, మన సొంత దేశం ఇజ్రాయెల్ దేశం లేకుండా, మనకంటూ ఘనత లేకుండా అంత తిరుగుతున్నాం, నీచంగా చూస్తున్నారు, బానిసలుగా చూస్తున్నారు, మనకంటూ దేశం ఉండాలి, దేవుడు మనకి తెలియచేయించేవారు యిర్మీయా ద్వారా. మన పూర్వీకులు వెళ్ళలేదు అని చెదిరి చెదిరిన యోధులే వచ్చి ఇస్రాయేల్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈవేళకి దేవుడు కడువు ఇచ్చారు, మారటాకి కడువు, రావటాకి కడువు. అయితే ఒక మాట, ఈవేళే నీకు మరణం వస్తే నువ్వు మారటాకి అవకాశం ఉండదు. ఎవరికైనా మరణం ఇప్పుడైనా రావచ్చు, ఈరోజే రాకడొస్తే నువ్వు మారటాకి అవకాశం లేదు. రాకడ రావడం, యేసు రావడం, ఆయన భక్తులు వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. విషయాలు గమనించండి, యేసు వైపు చూడండి.